హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు సిటిజన్ ఛానల్. ఏపీ పిఎస్సి పంచాయత్ సెక్రటరీకి సంబంధించి ఏ డిస్టిక్కి రిజర్వేషన్ పరంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి అని చూద్దాము. ఈ వీడియోలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రిజర్వేషన్ ప్రకారంగా ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాము. అట్లాగే లాస్ట్ కొన్ని వీడియోస్లో మనం గ్రూప్ టూకి సంబంధించి కూడా ఈ విధంగా చూసాము. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉన్నా కానీ గ్రూప్ టూ అనే ఫోల్డర్ ఉంది ఈ ఛానల్లో, దాంట్లో చూసుకోవచ్చు. సో ఈ వీడియోలోకి వెళ్తే శ్రీకాకుళం సంబంధించి మొత్తం ఉద్యోగాలు అనేవి 114 ఉన్నాయి. అంటే ఇవి క్యారీ ఫార్వర్డు ప్లస్ వేకెన్సీస్ మొత్తం కలిపి ఈ 114 పోస్టులో ఓసీకి సంబంధించి జనరల్లో 29 ఉన్నాయి. అట్లాగే ఉమెన్స్కి సంబంధించి 17 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇవనేది ఓపెన్ కేటగిరీ ప్లస్ లోకల్ కేటగిరీ మొత్తం కలిపి నేను చూపిస్తున్నాను. అట్లాగే బీసీఏకి సంబంధించి జనరల్లో 7 పోస్టులు ఉన్నాయి. అట్లాగే ఉమెన్ చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి. బీసీబీకి సంబంధించి జనరల్లో 7 పోస్టులు ఉన్నాయి. అట్లాగే ఉమెన్కి చూసుకుంటే 4 పోస్టులు ఉన్నాయి. బీసీసీకి జనరల్లో 1, ఉమెన్స్కి 1. అట్లాగే బీసీడీకి సంబంధించి జనరల్లో 5 పోస్టులు ఉన్నాయి, ఉమెన్స్కి 3 పోస్టులు ఉన్నాయి. బీసీఈకి జనరల్లో 4, ఉమెన్స్కి 2 పోస్టులు ఉన్నాయి. అట్లాగే ఎస్సీ చూస్తే జనరల్లో 12 పోస్టులు ఉన్నాయి, ఉమెన్స్ పరంగా 5 పోస్టులు ఉన్నాయి. అట్లాగే ఎస్టీకి చూసినట్లయితే జనరల్లో 5 పోస్టులు ఉన్నాయి, ఉమెన్స్ పరంగా 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత విహెచ్ కేటగిరీ చూస్తే జనరల్లో ఏం లేవు కానీ ఉమెన్స్ పరంగా 1 పోస్ట్ ఉంది. అట్లాగే హెచ్హెచ్ కేటగిరీ చూస్తే జనరల్లో 1 పోస్ట్ ఉంది, ఉమెన్స్ పరంగా ఏమీ లేవు. ఓహెచ్ కేటగిరీలోకి వెళ్తే జనరల్లో 1 పోస్టు, ఉమెన్స్కి 0 ఉన్నాయి. ఆ తర్వాత లాస్ట్లో ఇంకా చివరిగా ఎక్స్ సర్వీస్ మెన్ చూస్తే జనరల్లో 3 పోస్టులు ఉన్నాయి, ఆ తర్వాత ఉమెన్కి అనేవి 0 ఉన్నాయి. దాని తర్వాత స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి జనరల్లో 2 పోస్టులు ఉన్నాయి, ఉమెన్స్ పరంగా 0 పోస్టులు ఉన్నాయి. సో ఇదండి శ్రీకాకుళంకి సంబంధించి మొత్తం 114 పోస్టులు ఏ కేటగిరీకి ఏమున్నాయనేది తర్వాత వీడియోలో ఇంకో జిల్లాకు సంబంధించి చూద్దాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.